సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో ఉత్తరప్రదేశ్లో రైతులపై జరిగిన అగాహిత్యానికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి సిపిఐ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని లఖింపురాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు తన వాహనాలపై నడుచుకుంటూ వెళ్తున్న రైతుల్ని తమ వాహనాలతో తొక్కించి పలువురు రైతుల మృతికి కారణం కావడం పట్ల సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు మల్లేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రజల కోసం పనిచేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం దాదాపు 10 మాసాలుగా ఢిల్లీలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతుల్ని పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై ఉత్తరప్రదేశ్లో ఈ అగాహిత్యానికి పాల్పడడం దారుణమని, వెంటనే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, లేని పక్షంలో గ్రామాల నుండి రైతుల పక్షాన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.